లేడీస్లో ఉండే పెద్ద ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం, ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం గైనిక్ ప్రాబ్లమ్స్. పిల్లలు పెద్దలు అందరికీ 90% పీపుల్ నాకు తెలిసి ఇబ్బంది పడుతున్నారు. గర్భాశయ వ్యాధులు అంటే నెలసలు సరిగా లేకపోవడం, అయినప్పుడైతే ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, వైట్ డిశ్చార్జ్లు, పీరియడ్స్ ఎక్కువ లేట్గా రావడం, అయితే మెన్సెస్లో పెయిన్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ గర్భాశయ వ్యాధులకి సింపుల్ అండ్ పర్మనెంట్ రెమెడీ, ఇందాక చెప్పాను కదా రావికాయలు, రావి చెట్టు కాయలు దొరుకుతాయి మీకు. కాయలు తెచ్చుకొని రాలిన కాయలు, బాగా ముగ్గు రాలిన కాయలు తెచ్చుకొని 100 గ్రాములు రావికాయలు 100 గ్రాములు పట్టికి వెళ్ళం, పొడి చేసేసి రోజు పొద్దున్న అర్చించా రాత్రి అర్చించా ఒక 40 రోజులు ఏదైనా సరే మండలం మండలం వాడితే ఏదైనా సరే ధ్యానమైనా దీక్ష అయినా మందైనా 40 రోజులు ఎందుకు పెట్టారంటే 40 రోజులు చేస్తే ఇంకా మనం దానికి అలవాటు అయిపోతాం, ఎడిట్ అయిపోతాం. ఆ మందు కూడా అలా పనిచేస్తుంది. అది వాడుకుంటే మీకు 90% మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇంకా ఇంతకన్నా అసలు ఏంటంటే పీరియడ్స్ టైంలో ఆ 3 డేస్ పీరియడ్స్ టైంలో 3 రోజులు జిల్లేడు పాలు, బెల్లం ఉంటుంది కదా బెల్లం, నల్ల బెల్లం ఇంత ఉండ చేసి కన్నం పెట్టి కన్నంలో జిల్లేడు పాలు ఒక చుక్క వేసి కన్నం మూసి ఆ 3 డేస్ రోజుకు ఉండ మింగితే మీకు గర్భాశయ వ్యాధులన్నీ, ఈ ఫైబ్రాయిడ్స్ అని సిస్టులు అని ఇవన్నీ పోతాయి. ప్రతీ నెల 3 రోజులు పీరియడ్స్ 3 డేస్ వేసుకుంటే అద్భుతంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. అసలు ఏమి పెద్ద మనం వెళ్ళిపోకలేదు. ఇంతకుముందు మనం చెట్ల చుట్టూ మొక్కల చుట్టూ తిరిగారాం సంతానం కోసం, ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్ చుట్టూ 5 లీటర్ తిరుగుతున్నాం. అది మన దౌర్భాగ్యం, మనం పక్కనే ఉంచుకున్నాం, ఉన్నాయి ఇప్పటికీ, ఎక్కడికి పోలేదు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనం అటువైపు చూస్తే అవన్నీ మనకి కనిపిస్తాయి అంతే.